ఇక కేసీఆర్ బేషరం మనిషి, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది, గవర్నర్ ప్రసంగానికి రాలే. ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా? అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, వాస్తవం ఇది. కేసీఆర్ అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన అవినీతిపై ప్రొసీజర్ ప్రకారమే విచారణ చేస్తామని చెప్పేసి కేఆర్ఎంబి ప్రాజెక్టును అప్పగించిందే కేసీఆర్. ఇక బీఏసీ మీటింగ్కు కేసీఆర్ కడియం వస్తారని చెప్పి హరీష్ వచ్చుడేంది? రేపు హిమాన్సు కూడా వస్తాడు, వస్తానంటాడేమో, అనుమతిస్తారా అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడతామని వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. 100% ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే, అధికారం కోల్పోవడాన్ని కాక జీర్ణించుకోలేకపోతున్నాడు, తర్వాత ఆయన అవినీతి పైన ప్రొసీజర్ ప్రకారమే 100% ముందుకెళ్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు వస్తారని చెప్పేసి ఆయన వచ్చిండు, రేపు హిమాన్సు కూడా వస్తాడు, మరి ఇదంతా పరిచయం అయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. కేసీఆర్ బేషరం మనిషి అని, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడానికి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావాల్సింది, కేసీఆర్ ఎందుకు హాజరు కావట్లేదని గట్టిగానే క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మరి స్పీకర్ నిర్ణయమే అంతిమం అన్న కోణంలో వినిపించింది. కేసీఆర్ ఉండడమా, హరీష్ రావు రావడమా, పోవడమా అన్న కోణంలో అయితే వినిపిస్తా ఉన్నారు.